జన్మల పుణ్యవశమున జన్మ కొచ్చితి గురువరా జన్మ జన్మల పుణ్యవశమున జన్మ కొచ్చితి గురువరా జన్మ కర్మల మరుగు నిలిపి జన్మ బాపుము గురువరా జన్మ కర్మల మరుగు నిలిపి జన్మ బాపుము గురువరా అని ఇందా చదువుకున్నాం కదా. అంటే జన్మ జన్మల పుణ్య వశమున జన్మకొచ్చితి గురువరా, అనేక జన్మలలో చేస్తున్నటువంటి పుణ్యము ఫలిస్తే ఆ పుణ్యఫల విశేషం చేత విలువైనటువంటి ఈ జన్మకు వచ్చామని ఇందాక గురువుగారు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరకు వెళితే ఈ శరీరం నశించేటువంటిది, ఇది ఎందుకు కొనగానటువంటిది, ఇది మాయ లాంటిది, ఇది అగ్గి లాంటిది, ఇది బుగ్గి అయిపోతుంది అని రకరకాలే చెప్తే వీళ్ళకి అర్థం కాదు. ఇది ఇప్పుడు శరీరం మంచిదని ఇందాక చెప్పిండు, ఇప్పుడు మంచిది కాదని చెప్తుంది. ఇప్పుడు వీళ్ళకే డౌట్ అనమాట, దీన్ని మంచిదనుకుందామా చెడ్డదనుకుందామా అనే డౌట్. చెడ్డదనుకుందామంటే ఇందాక పుణ్యం చేస్తే వచ్చింది. శరీర మధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పారు. ఈ శరీరము ధర్మాన్ని సాధించేందుకే వచ్చింది, మోక్షాన్ని పొందేందుకే వచ్చింది. ఇది ఒక సాధనం, ఈ సాధనంతో మోక్షాన్ని పొందాల. ఇది సంసారం అనే సాగరాన్ని దాటడానికి వచ్చినటువంటి ఒక పడవ లాంటిది, నావ లాంటిది. దీని సహాయంతో మోక్షాన్ని పొందాల, దీని సహాయంతో సంసార సముద్రాన్ని దాటాల. దీన్ని వదిలిపెట్టి ఇది లేకుండా నేను సాధిస్తా అంటాం కూడా దురికల్లే. నాకు శరీరం వద్దండి నేను మోక్షాన్ని పొందుతా అంటే కూడా కుదిరేది కాదు. శరీరం లేకుండా ఎలా సాధన చేస్తావు? సాధన చేయడానికి శరీరం కాకపోతే ఏంటండి, ఈ శరీరంతో సాధన ఎలా చేయించాలో తెలుసుకోవాల, ఇది ముఖ్యం. ఈ శరీరంతో ఎలా సాధన చేయాలి అనేటువంటిది ఇది ముఖ్యంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి మనం చెప్పుకోవచ్చు. మీరు వినే ఉంటారు, మీ గురుగారు చెప్పే ఉంటారు, అయినా నేను ఒకసారి గుర్తు చేస్తాను. తెలుసుకున్నదే మరోసారి. ఒక గురువుగారు ఉపన్యాసం చెప్తూ తీర్థయాత్రలకు వెళితే మంచిది అని ఉపన్యాసం చెప్పారు. ఒక ఆయనకు అనిపించదు, అయ్యో తీర్థయాత్రకు వెళితే మంచిది అని గురువుగారు చెప్పారు అని చెప్పి మూట కట్టుకున్నాడు. యాత్రకు వెళ్ళటానికి మొత్తం డబ్బులు బట్టలు మొత్తం వేసుకుని లగే సంచులు వేసుకొని బయలుదేరి వెళ్తా ఉన్నాడు.